ఈ రోజు మనందరం కష్టపడాలి మనందరం ప్రాణాలు వడ్డాలి ఈ సంవత్సరం ప్రతి సెకండ్ కూడా పనిచేసి అధ్యక్షుల వారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఈ మాట ఎందుకు అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి గురించి కాదు లేకపోతే మా అందరికి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు గురించి కాదు లేకపోతే మీకు అధికారం కాదు అధికారం మనం చూడంది కాదు చూసాం కానీ ఎక్కడైనా సరే యామరపాటు వచ్చి ఎక్కడైనా సరే చిన్న చిన్న ఇబ్బంది వచ్చి మళ్ళీ ఏదైనా జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం చేసిన వాళ్ళు అవుతాం మన పిల్లల భవిష్యత్తుకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం మనం రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో బతకలేనటువంటి పరిస్థితి వస్తుంది దీన్ని మనందరం గమనిద్దాం చాలా మంచి వే వచ్చింది ఉదయం కూడా చెప్పాను నాలుగు స్థానాలు గెలిచాం కదా ఎవరికి అడిగినా సరే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది ఎవరికి అడిగినా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోతారు అని మాట్లాడుతున్నారని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటే చాలా నష్టం జరుగుతుంది ఈ గెలుపు మనకింకా మంచి మంచి ఆలోచనలతో రావాలి ఇంకా మనం చేసినటువంటి పొరపాట్లు సరిచేసుకుని ముందుకెళ్లవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మంచి బాధ్యతలు ఇచ్చారు కొత్తగా గృహ సారథులను కూడా నియమించుకోగలుగుతున్నాం రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయకత్వంలో మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో సమాజంలో మీ అందరికీ గౌరవం వచ్చే విధంగా పరిపాలన కొనసాగించడానికి అవకాశం ఇవ్వాలని అందరం కష్టపడి పనిచేయాలని మరొకసారి మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి వీర వనిత ఎందుకు ఈ మాట అంటున్నానంటే రొటీన్లో ఎమ్మెల్యే అయితే పేరు రాదు చాలా మంది ఎమ్మెల్సీలు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు కానీ ఒక దుర్మార్గుడితో వీరోచితంగా పోరాటం చేసి ఎత్తుకు పై ఎత్తులేసి ఈరోజు మన అధ్యక్షుల వారు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అందులో అత్యంత బలహీన వర్గాలకు చెందినటువంటి వేవర్ కమ్యూనిటీకి చెందినటువంటి స్వాతరీమణి అనురాధ గారిని శాసనమండలికి పెట్టడమే కాదు పెట్టి తన చాతుర్యాన్ని ప్రదర్శించి శాసనమండలికి ఎన్నిక చేశారు ఈ రోజు నిన్న మీరు చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ కాదు దేశం ప్రతి ఒక్కరు కూడా ఆవిడ యొక్క ఎన్నికని గుర్తించారు ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ఈవెంట్లు ప్రజలు ఆతృతగా చూస్తారు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందని నిన్న 5 కోట్ల మంది ప్రజలు 6 గంటల నుంచి టీవీలు కత్తుకుపోయి తెలుగుదేశం పార్టీ గెలవాలి అనురాధ గెలవాలి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆతృతగా ఎదురు చూసినటువంటి ఈవెంట్ లో స్వాతరీమణి గెలిచి వీరవనితగా నిలబడింది ఆవిడికి మనందరి తరపున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆవిడ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను